అందరికీ నమస్కారం సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఒక ప్రముఖ నిర్మాణ సంస్థను నిర్వహిస్తున్న ఓ పెద్ద హీరో శ్రీ సూర్య గారి ఆధ్వర్యంలో ఈ మధ్య కాలంలోనే ఒక ఓటీటీ ఛానల్లో విడుదలై సెన్సేషనల్ హిట్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద హిట్ అనిపించుకున్న జై భీమ్ అనే సినిమాలో వన్ ఇయర్ జాతి సంబంధించి వారి లోగో వాడారని చెప్పి అది వెంటనే తీసేయాలని చెప్పని వారి జాతికి అది అన అవమానకరంగా ఉంటుందని చెప్పని ప్రస్తుత లోకసభ మెంబర్ వన్ ఇయర్ జాతి యువ అధ్యక్షులు కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ అనుబుమణి రామ్ దాస్ గారు డిమాండ్ చేయటం ఆ డిమాండ్కి గౌరవం ఇచ్చి శ్రీ సూర్య గారు వెంటనే ఆ లోగోని తీసేయటం న్యాయంగా చెప్పాలంటే సెన్సార్ అయిన సినిమా ఎవరో పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు అది తీసేయండి ఇది తీసేయండి అని ఎవరో డిమాండ్ రాకూడదు అయినా సరే అన్బుమణి రామ్ దాస్ గారి మీద ఉన్న గౌరవ మర్యాదలతో శ్రీ సూర్య గారు వెంటనే ఆ వన్ ఇయర్ జాతికి సంబంధించిన లోగోని సినిమా నుంచి తొలగించి సూర్యగారు తిరిగి ఒక ప్రకటన ఇచ్చారు నా నాకు ఎవరిని ఏ జాతిని నేను కించపరచాలనే ఉద్దేశం లేదు భారతం భారతదేశంలో జాతి మత భేదాలు కానీ కుల మత భేదాలు కానీ చిన్న పెద్ద భేదాలు కానీ ఏమీ లేకుండా నేను సామాజిక సేవ చేస్తున్న హీరోగా మీ అందరికీ చాలా సుపరిచితుడిని అటువంటి పరిస్థితుల్లో అన్బుమణి రామ్దాస్ గారు కోరిక మీదట ఆయన కోరికకి గౌరవం ఇచ్చి వెంటనే ఆ వన్ ఇయర్ జాతి తాలూకు లోగోని పిక్చర్లో నుంచి తొలగించడం జరిగింది తొలగించిన తర్వాత నేను ప్రతి పత్రికా ప్రకటనలో తెలియజేయడం కూడా జరిగింది ఇప్పుడు తాజాగా వన్ ఇయర్ సంస్థ యువ విభాగ అధ్యక్షులు అన్బుమణి రామ్ దాస్ గారు ఆ జాతికే సూర్య గారు క్షమాపణ చెప్పాలని చెప్పి మరొక తాజా డిమాండ్ని అందరి ముందు పెట్టి పత్రికా ప్రకటనలో తెలియజేయడం జరిగింది అది అంత అవసరం లేదు అన్బుమణి రామ్ దాస్ గారు కూడా చాలా విద్యావంతులు అన్నీ తెలుసు సూర్యగారి గురించి మరింత తెలుసు సూర్యగారు చేస్తున్న సేవలు బడుగు బలహీన వర్గాలకి ఆయన చేస్తున్న సహాయాలు విద్యాదానం కానీ ఆరోగ్యదానం కానీ ఏ రకమైన కానీ బడుగు బలహీన వర్గాలకి ఆయన చేస్తున్న సేవలు పలానా జాతిని లేదు ఏ జాతి వాళ్ళైనా సరే వాళ్ళకి అవసరం అనిపిస్తే సూర్య గారు ముందుండి సహాయం చేస్తున్న సంగతి తమిళనాడులో ప్రతి ఒక్కరికి తెలుసు అటువంటి సూర్య గారి మీద ఇటువంటి కామెంట్ చేయటం ఇప్పుడు సూర్యగారైనా ఆ సినిమాకి రాజకీయ లబ్ధి పొందాలని ఆ సినిమా తీల ఒక యథార్థ ఘటనతో సినిమా తీసి చంద్రు అనే ఒక ఆ రోజుల్లో ఒక లీడింగ్ అడ్వొకేటు నిజాయితీ గల అడ్వకేటు ఆయన జీవిత కథని తీసుకొని ప్రస్తుత జడ్జిగా ఉన్న ఆయన కూడా ఆ సినిమా చూసి ఎంతో మెచ్చుకొని అభినందించిన ఆ సబ్జెక్ట్ మీద కామెంట్లు రావటం అనేది చాలా దురదృ దురదృష్టకరం ప్రపంచవ్యాప్తంగా సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది చాలా న్యాచురల్గా తీశారు అని సూర్య గారిని ఒక పక్కన అభినందిస్తుంటే ఓ పక్కన ఇటువంటి కామెంట్స్ రావటం అనేది కూడా చాలా విచారించదగ్గ విషయం ఇప్పటికైనా విద్యావంతులైన అన్బుమణి రామ్ దాస్ గారు సూర్య గారు వారి కమ్యూనిటీకి క్షమాపణ చెప్పాలనే డిమాండ్ని మానుకుని మిత్రపక్షంగా ఉండి ఆ సినిమాని ఆదరించాలని నేను సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ఇంతకు మించి సూర్య గారికి ఒక రాజకీయ అవసరం కానీ ఏమీ లేదు ఆయన ఒక సినిమా నిర్మాత హీరో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న శివకుమార్ గారి అబ్బాయిగా ఆయన స్వతహాగా ఎంతో పెద్ద హీరోగా నిరూపించుకున్న ఈ సందర్భంలో సినిమా ప్రపంచం వేరు రాజకీయ ప్రపంచం వేరు అని రాజకీయ నాయకులు అందరూ తెలుసుకుని ఈ వివాదాన్ని ఇతడితో ముగిస్తారని ముగించాలని సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ